దాదాపు కాంగ్రెస్ పార్టీలోనే రెండు దశాబ్దాలు పనిచేసిన ఒక మహిళ నేత సో ఎందుకు ఆ పేరు బయట ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉప్పల శారదన్ ఎవరు కూడా లైక్ ఫైన్ చేయట్లేదు ఆ పేరు ఎవరికి అంత స్థాయికి వెళ్ళట్లేదు రీజన్ ఏంటి మేడం నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పదిహేను సంవత్సరాలు స్పోక్స్ పర్సన్గా చేశాను ఎప్పుడైతే స్పోక్స్ పర్సన్గా ఉన్నానో అప్పుడు ప్రతిరోజు కూడా ఏదైతే మా అపోజిషన్ పార్టీలో మేము ఉన్నప్పుడు అపోజిషన్ టీడీపీలో ఉన్న ప్రతి ఒక్క వెలితిని నేను బయటకు తీసి గట్టిగా మాట్లాడాను అదే రకంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలోని లోపాలను కూడా ఎత్తి చూపించి మీడియాలో మాట్లాడాను నా మాటలకి ప్రజలు కూడా చాలా సంతోషించేవాళ్ళు ఆ పార్టీలో ఉన్నప్పుడు నాకు మంచి గుర్తింపు వచ్చింది సోనియా గాంధీ గారు కూడా నాకు మంచి ఎలివేషన్ ఇచ్చారు ఒక మహిళ ఫస్ట్ ఉమెన్ స్పోక్స్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే నేనే స్టేట్లో ఆ రోజుల్లో నన్ను ఫస్ట్ మహిళా స్పోక్స్ పర్సన్గా మొదలుపెట్టి మరి ఆల్ ఇండియా కాంగ్రెస్ ట్రెజరర్గా మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా చాలా రోజులు సక్సెస్ఫుల్గా అనేక రాష్ట్రాలకి ఇన్ఛార్జ్గా వెళ్ళి మంచి అనుభవంతో ఉండేదాన్ని కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ప్రతిసారి కూడా ఎన్నో కుంభకోణాలు జరుగుతుంటే ఆ కుంభకోణాలని అరికట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక పార్టీలో ఒక అధినేత కుంభకోణాలు తన చుట్టూ జరుగుతున్నప్పుడు వాటిని కంట్రోల్ చేయలేక భారతదేశంలో ఉన్న అనేక కుంభకోణాలకి రూలింగ్లో ఉన్న పార్టీయే జైళ్ళలోకి వెళ్తూ ఉంటే రూలింగ్లో ఉన్న పార్టీలోని మంత్రులు జైళ్ళలోకి వెళ్తుంటే నాకు కొంచెం బాధ అనిపించింది అరే మనం ఎలా మేడం మీడియాలో ఎదుర్కోవాలి మన ఇంట్లో మనుషులే మనకి ఇలాగా ఉంటూ ఉంటే కుంభకోణాలు బయటపడుతూ ఉంటే మీరు చూడండి కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడే నిమి రాజా సురేషు ఇలా అనేక మంది మీద కేసులు ఫైల్ అయినాయి ఇలా స్టేట్ లోను సెంట్రల్ అప్పుడు కొంచెం నేను సైలెంట్ గా వచ్చింది రాజకీయ రంగ ప్రవేశం చేసే ముందు మీకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలందరూ కూడా కుంభకోణాలు అవగాహన లేకుండానే మీరు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు కాంగ్రెస్ పార్టీ అంటే నాకు మా తాతగారు భద్రాచలంలో ఫ్రీడమ్ ఫైటర్ ఆయన కురిచేటు శ్రీరామమూర్తి గారు జనార్దన గారు వారు ఏం చేసేవాళ్ళు అంటే పార్టీలో మా ఇంటి నిండా ఫోటోలు ఎలా ఉండేవి మహాత్మా గాంధీ గారితో ఆ ఖద్దర్ బట్టలు వేసుకొని ఉప్పు సత్యాగ్రహం చేసే ఫోటోలు అనేకటి మాది భద్రాచలం ఖమ్మం జిల్లా అంటే మేము ట్రైబల్కి చదువు నేర్పిన కుటుంబం నాన్నగారు ఇరవై సంవత్సరాలు సర్పంచ్గా ఉన్న కుటుంబం ఒక సేవా దృక్పథంతో ఉన్న కుటుంబంలో ఉన్నాను కాబట్టి ఎవరైనా శ్రీరామచంద్రమూర్తి గుడికి వస్తే వారింటికి వారు మా ఇంటికి వచ్చి ఖచ్చితంగా మా ఆతిథ్యం స్వీకరించి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ముఖ్యమంత్రులైనా మంత్రులైనా ఎవరైనా సరే అలాంటి కుటుంబం నుంచి వచ్చాం కాంగ్రెస్ పార్టీలో మీరు ఒక కీలక నేతగా ఉన్నారన్న లైక్ ఖమ్మం జిల్లాలో కావచ్చు రాష్ట్ర నాయకత్వంలో కావచ్చు మీరే చెప్పారు మహిళా ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ సో మీకు సోనియా గాంధీ గారితో ఎలాంటి ఉండేది చాలా మంచి సత్సంబంధాలు ఉండేవి సోనియా గాంధీ గారు ఎక్కడ ఏ రోజు ఢిల్లీలో కానివ్వండి వారు హైదరాబాద్కి వచ్చినప్పుడు కానివ్వండి నన్ను చూడగానే పిలిచి మాట్లాడినంత సత్సంబంధాలు ఉండేవి ఎన్ని సత్సంబంధాలు ఉన్నా ఉప్పల శారద గారితో సోనియా గాంధీకి చాలా మంచి సత్సంబంధాలు ఉన్నారు అది మీ మాటలో విన్నాం ఇన్ని సత్సంబంధాలు ఉన్నా అప్పుడు మీరున్న ప్రస్తుత రాజకీయాలు కుంభకోణాలు మీ కళ్ళ ముందే జరుగుతుంటే మీరు వివరించలేకపోయారా ఆ దమ్ము మీకు లేదా వివరించినా అవి సరిదిద్దుకోలేని అంత పరిస్థితిలోకి వచ్చింది రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పరిస్థితికి వచ్చిందా కాంగ్రెస్ పార్టీ ఆ పరిస్థితికి వచ్చేసింది మనం చెప్పినా అక్కడ సరిదిద్దుకోగలిగేంత టైం లేకుండా ఉంది మన్మోహన్ సింగ్ గారి ప్రధాన మంత్రిత్వం సోనియా గాంధీ గారి పార్టీ నడపడం ఈ రెండిట్లో చాలా పెద్ద ఇవి ఉన్నాయి జరుగుతూ ఉంది అక్కడ వాళ్ళ పెద్ద కోటరే ఉంది అన్ని విషయాలు తెలుసు వారికి మేము చూచాయిగా చెప్పిన అనేక విషయాలు ప్రతి రాష్ట్రంలో కూడా ఎంతో గందరగోళం మీకు తెలుసు ఆ సమయంలో మనకి తెలంగాణ ఆంధ్ర ఎంత పెద్ద మన యాజిటేషన్ నడుస్తుంది అనేక రాష్ట్రాల్లో అనేక యాజిటేషన్స్ అనేక గందరగోళాలు వాటిని అంత ఈజీ కాదు మన మీద ఒక ఇష్యూ మాట్లాడుతున్నప్పుడు దాన్ని సరిదిద్దుకోవడం అనేది డిఫరెంట్ ఒక నేత సుమారు ముప్పై రాష్ట్రాల్లో రకరకాల ప్రాబ్లమ్స్ రకరకాల యాజిటేషన్స్ రకరకాల కుంభకోణాలు ఇటు రాష్ట్ర స్థాయిలో ఇటు కేంద్ర స్థాయిలో వానన్నింటినీ ఏకచత్రాధిపత్యంగా తన మాట మీద తను ఉంచి తను ఖచ్చితంగా కంట్రోల్ చేయగలిగే శక్తి ఉండాలి ఆ శక్తి లేనప్పుడు ఎక్కడికక్కడ నిర్వీర్యం అయిపోతుంది అంటే మీరు ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు అప్పటి నుంచే ఉన్నాయా లేదంటే మీరు పార్టీ మారడం కోసం మీ రాజకీయ లక్ష్యం చేయడం కోసమే కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఇటువంటి అబండాలు వేస్తున్నారు అసలు ఎలా దీన్ని మనం చూడాలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక ఓషన్ మీకు అంతర్గత ప్రజాస్వామ్యం అన్నది అక్కడ చాలా పెద్దగా ఉంటుంది అన్న విషయం అందరికీ తెలిసిందే అంతర్గత ప్రజాస్వామ్యంలో అంటే ఏంటి ఎవరు ఏం మాట్లాడినా ఎవరు ఏం చేసినా పార్టీ నాది నా ఇష్టం అనే పద్ధతిలో అది నడుస్తూ ఉంటుంది ఈ రోజుకి అంతే ఆ రోజుకి అంతే కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క పద్ధతి పరిస్థితి అది అది ఎప్పటికైనా అంతే అది కాబట్టి దాన్ని నేను ఏదో ఈ రోజు నేను బయటకు వచ్చాను కాబట్టి పార్టీ మీద బురద జల్లే కార్యక్రమాన్ని పెట్టుకోవట్లేదు కాకపోతే ఆ పార్టీ యొక్క అందరికీ తెలిసిన విషయమే ఆ పార్టీలో ఎన్ని గ్రూపులు ఉంటాయి ఎంతమంది ఎవరు తన యొక్క గ్రూప్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్తారు దాని కోసం ఎట్లా పోరాటాలు జరుగుతాయి అనేది మనకి ఈ రోజు కూడా మనం చూస్తున్నాం మీడియా ద్వారా మీ ద్వారానే రోజు చూస్తున్నాం పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి రెండు వేల పదమూడు అంటే రెండు దశాబ్దాలు మీరు అక్కడ పనిచేశారు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగు రెండు వేల నాలుగు వచ్చారు రేణుకా చౌదరి గారు ఎంటర్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగు సో తను వచ్చిన తర్వాతే మీ యొక్క పూర్తి ప్రాధాన్యం తగ్గిపోయింది తన యొక్క అంతర్గత రాజకీయం కోసం తన కోసం ఉప్పల కోసం తొక్కి తొక్కిపడేశారు ఇస్ ఇట్ రైట్ ఆ ఒకళ్ళు తొక్కితే పడేయడానికి ఒకళ్ళు పైకి పెడితే పైకి వేయడానికి కాదు ఎవరు ఏం చేసినా మన ఏదైతే ప్రతి దాంట్లో నేను ఒకటి నమ్ముతాను తొంభై శాతం మనకు కష్టపడితే పది శాతం అదృష్టం ఉండాలి ఆ అదృష్టం అనేది లేకపోతే నా చేతిలోకి బీఫాములు వచ్చి జారిపోయినాయి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నా చేతిలోకి రెండు సార్లు బీఫాము ఎవరి ప్రభావం కాదు హైకమాండ్ ఫోన్ చేసి మరి నా చేతిలోంచి ఉన్న బీఫాములు తీసుకుని ఉన్నారు అంత తప్ప అది మనం నిజంగా చెప్తాలంటే ఎంతో మంది అసలు నేను ఎంపీ అవుతానా నాకు ఏదో సీట్ వచ్చింది అని ఇంట్లో కూర్చొని గెలిచిన వాళ్ళు ఉన్నారు అందరి పేర్లు మనం మీడియా ద్వారా బయటపెట్టడం మంచి పద్ధతి కాదు కాబట్టి నేను చెప్పట్లేదు సగం మంది ఎమ్మెల్యేలు సగం మంది ఎంపీలు ఇంట్లో కూర్చొని గెలిచారు రెండు వేల నాలుగులో ఆ వేవ్ అలా ఉంది తెలుగుదేశం పార్టీ మీద ప్రజలకు పూర్తిగా విశ్వాసం నశించింది ఆ రోజు ఉన్న పరిస్థితులు ఆ రోజు ఉన్న కరెంటు ప్రాబ్లమ్స్ ఆ రోజు ఉన్న నీటి ప్రాబ్లమ్స్ ఆ రోజు ఉన్న మరి ఎవరైతే విద్యార్థులకి ఉద్యోగాలు లేకపోవడం పరిశ్రమలు లేకపోవడం అంత గడ్డు కాలంలో ఇంకా ఆ పార్టీని ఎవరు నమ్మలేదు ఆ రోజు టీడీపీని మొత్తం కూడా ఎవరు విశ్వసించలేదు కాబట్టి ఎవరికి సీట్ వస్తే వాళ్ళు గెలిచి ఇంట్లో కూర్చున్నారు అంతే తప్ప ఇది ఒకళ్ళు మనని చేస్తేనో చెప్తున్నాను కదా ప్రతి దానికి కూడా ఒక అదృష్టం కూడా ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో మీరు ఇంత పని చేసినా కూడా మీరు ఎప్పుడైతే బీజేపీ పార్టీకి రావాలనుకున్నారు రెండు వేల పదమూడు మీ యొక్క ప్రస్థానం స్టార్ట్ అయింది బీజేపీ పార్టీలో అప్పట్లో బీజేపీ పార్టీ ఆవశ్యకత లేనే లేదు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎందుకు ఆ పార్టీని ఎంచుకున్నారు భద్రాచలంలో రామచంద్రస్వామి గుడి ముందు పుట్టి పెరిగిన దాన్ని హిందూ ధర్మం అన్నా హిందూ ధార్మికత అన్నా మన దేశం అన్నా మన కుటుంబాలన్నా మన పిల్లలన్నా మన అభివృద్ధి అన్నా నాకు చాలా ఇష్టం దానివల్ల నేనేంటంటే సరే ఎట్లయినా ఒక పార్టీ అన్నప్పుడు నా దగ్గరకి మన బీజేపీ పార్టీ నుంచి చాలా గట్టి పిలిపొచ్చింది ఒక్కరోజు కాదు రెండు రోజులు కాదు ఆరు నెలల పాటు నన్ను ఆహ్వానించారు ఆహ్వానించినప్పుడు ఒక పార్టీ వాళ్ళు మనం గౌరవంగా ఆహ్వానిస్తున్నప్పుడు మన హిందూ ధర్మాన్ని మన యొక్క పురాతన శాస్త్రాల్ని ధర్మాన్ని నమ్ముకునేది ఒక పార్టీలో మనం ఉంటే మనం ఇమ్మడగలుగుతాము అంటే బీజేపీ పార్టీలోకి వస్తేనే హిందుతత్వం బతుకుతుంది వేరే పార్టీకి వెళ్తే హిందూతత్వం అనేది లేదా లేదండి ఎందుకంటే ఇక్కడ మనకి భారతదేశంలో ఉన్న పురాతన హిందూ శాస్త్రాన్ని హిందూ ధర్మాన్ని దాన్ని బతికించాలి మన పిల్లలకి ఆ యొక్క మన ఏదైతే క్రమశిక్షణను నేర్పాలి ఏదైతే మనం మరీ మోడనైజ్డ్గా వెళ్ళిపోతూ మనని ఒక వే ఎక్కడ అంటే వేరే పార్టీలు ఓటు బ్యాంక్ రాజకీయాలు తప్ప మనం ఈ దీన్ని వ్యతిరేకిస్తే మనకు ఓటు రాదేమో అన్న భయం తప్ప మనం ఎందుకు ఎవరిని కంట్రోల్ చేయలేకపోతున్నాం మనం ఎందుకు మన భారతదేశాన్ని మళ్ళీ కూడా వేరే ఆనాడు తురుష్కులు ఆనాడు ముస్లింసు ఆనాడు చేసిన నవాబులు అలాంటి వాళ్ళ చేతుల్లోకి మళ్ళీ వెళ్ళిపోతుందేమో అన్న భయం లేకుండా ఓటు బ్యాంక్ రాజకీయం మాత్రమే చూసుకుని వస్తున్నారు ఇటువంటి ఓటు బ్యాంక్ రాజకీయం వల్ల రానున్న రోజుల్లో మన భారతదేశం ఉనికి కోల్పోతుంది మరి అనేక రాజుల చేతుల్లో పడి మన హిందూ దేవాలయాలను కూల్చేసి మరి వాటి మీద మసీదులు చర్చిలు కట్టి మన యొక్క పురాతన ధర్మాన్నే నాశనం అయిపోతుంది అటువంటి ధర్మాన్ని నాశనం చేయడానికి కనీసం నా వయసు కానివ్వండి నా థింకింగ్ కానివ్వండి నాకొక ఆత్మ ఒక ఉద్దేశం చెప్తుంది ఏంటంటే నువ్వు ఏదైనా చేస్తే ఇన్ని రోజుల్లో నువ్వేం చేయలేకపోయావు ఇన్ని రోజు కొన్ని ఉన్న రోజుల్లోనైనా కొంత మనకి సంతృప్తిని ఇచ్చే పనులు చేయడం వల్ల నేను అనుకున్నాను ఎందుకంటే నేను కూడా ఒక కమ్యూనిటీ వైశ్య కమ్యూనిటీని పూర్తిగా రెండు వేల తొంభై ఆరు తొంభై ఏడు నుంచి కూడా స్టేట్లో జ సెక్రటరీగా ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను మళ్ళా ఏదైతే తెలంగాణ సెపరేట్ అయ్యాక ఆరు సంవత్సరాల నుంచి కూడా అధ్యక్షురాలుగా మీ వ్యక్తిగత విషయంలో వెళ్దాం మేడం కానీ ఇప్పుడు చెప్పిన విషయాల్లో నాకు ఒక డౌట్ కొడుతుంది ఎందుకంటే అప్పట్లో చారిత్రక యుగంలో పూర్తిగా రాజులు ఉంటారు పరిపాలన వారి ఇష్ట రాజ్యం ఉంటది అక్కడ ముస్లిం యొక్క ప్రాధాన్యత ఉందా హిందూ ఉందా డిఫరెంట్ థింగ్ కానీ ఇప్పుడు ఒక భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది ఒక పీఠిక ఉంది దాని అనుసరించి మనం నడవాలి ఇటువంటి ప్రస్థానంలో ఇప్పుడు బీజేపీ పార్టీ ఒక హిందూ తత్వాన్ని మాత్రమే ఏరుకొని ముస్లిం వారిని కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి దీన్ని మీరు ఏంటి ఏకీభవిస్తున్నారు నేను ఏకీభవించను యాక్చువల్గా నేను ఏ ఒక్క మతాన్ని కానీ ఏ ఒక్క కులాన్ని కానీ కించపరిచే పరిస్థితి లేదు కాకపోతే ఆ మతం మైనారిటీ అని వారికి ఎక్కువ మనం ఇంపార్టెన్స్ ఇచ్చి మన వాళ్ళకి తక్కువ ఇంపార్టెన్స్ మనం ఇంట్లో ఉన్న వాళ్ళు ఇచ్చారు ఎప్పుడు ఇప్పుడు మీకు తెలుసు ఒక మైనారిటీస్ ఉంటే వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి వాళ్ళ లా అంతా వేరు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు ఎక్కడ పుట్టారు ఎక్కడ చేశారు ఇక్కడ ఈ దేశంలోనే పుట్టారు ఈ దేశంలోనే పెరుగుతున్నారు ఈ దేశంలోనే పౌరసత్వాన్ని కలిగి ఉన్నారు కానీ వారికి ఎందుకు సపరేట్ లా ఉండాలి మనకెందుకు సపరేట్ లా ఉండాలి నాకు మంది స్నేహితురాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళలో కొంతమంది బాధపడ్డారు ఒక తలా కనగానే మరి వారి వివాహం విచ్ఛేదం అవుతుంది ఆ విచ్ఛిన్నమైన వారిని మా దగ్గరకు వచ్చి బాధపడేవాళ్ళు అరే నాకు ఎట్లా అంటే నాకు మతిపోయేది అసలు ఏంటి మన హిందూ దేశంలోనే మన భారతదేశంలోనే ఉండి మనమేమో ఇట్లాగా ఆర్యభర్త విడిపోవాలనుకుంటే కొన్ని నెలలు కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళని కన్విన్స్ చేసి ఒక సంవత్సరం టైము రెండు సంవత్సరాల టైం ఇచ్చి అయినా కాకపోతే అప్పుడు విడాకుల వరకు వెళ్ళమనేవాళ్ళం కానీ అలాంటిది వాళ్ళు వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా తలాకులు చెప్తే విడిపోతున్నారే మహిళలకు ఎంత అన్యాయం జరుగుతోంది మరి అదే రకంగా అనేక విషయాల్లో వారి యొక్క లా వేరంటారు మన యొక్క లా వేరంటారు వారి యొక్క పరిస్థితి వేరు వాళ్ళు వాళ్ళకి మనకి ఎందుకు తేడా ముస్లిం మహిళలకి బిజెపి పార్టీ ప్రాధాన్యత ఇస్తుందా ఖచ్చితంగా ఇస్తుందండి మరి ఇస్తే ఎందుకు కర్ణాటకలో హిజాబ్ ని ఇబ్బంది పెట్టింది మీకు కర్ణాటక విషయం బాగా తెలుసు ఏంటంటే మీరు కాలేజ్ గేట్ వరకు కూడా మీరు వేసుకురండి కాలేజీలో చదువుతున్నప్పుడు అందరూ సమానమే కాలేజ్ లోపల సంబంధం ముస్లిం మత యొక్క ధార్మికత వాళ్ళు వారి యొక్క ఆచారాలు సాంప్రదాయాలు ఇప్పుడు అటువంటి వాళ్ళు మదర్సాల్లో చదువుకోవాలి ఏదైతే రెగ్యులర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్న కాలేజ్ లో కానీ స్కూల్లో కానీ చదువుకున్నప్పుడు వాళ్ళ ప్ర పద్ధతి పాటించాలి కానీ మేము పది మంది ఉన్నాం కాబట్టి మా పది మంది యాజిటేషన్ చేసి దాన్ని కుల మతానికి ఆపాదించి మేము ఒక పెద్ద యాజిటేషన్ అని చెప్పి వాళ్ళకున్న ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఇక్కడ వాళ్ళని ఈ చదువుని డిస్టర్బ్ చేయడం కానీ అది తప్పు నేను అదే కదా అంటున్నాను మీరు ఒక మతానికంటే మన హిందూ మతం ప్రకారం చీర కట్టుకోవాలి లేదా నుద్దుట పెద్ద పెద్ద బొట్టులు పెట్టుకోవాలి కుంకుమ మెట్లు పెట్టుకోవాలి ఈరోజు మీరు ఏ క్రిస్టియన్ కాన్వెంట్కైనా వెళ్ళండి మీరు బొట్టు పెట్టుకుని వెళ్ళవచ్చా వెళ్ళనీయరు పువ్వులు పెట్టుకుని వెళ్ళొచ్చా వెళ్ళనీయరు మీ ఇష్టమైనట్టు లంగా పరికినీలో ఓనీలో వేసుకొని వెళ్ళొచ్చా వెళ్ళనీయరు వాళ్ళ స్కూల్ యూనిఫామ్ ఏదైతే ఉందో అదే వేసుకోవాలి నా పిల్లలందరూ సెంటెన్స్లో చదివారు సెంటెన్స్లో రోజు బర్త్డే రోజు తప్ప ఏ రోజు కూడా వాళ్ళు చెప్పిన నియమ నిబంధనకు తగ్గినట్టుగా ఆ యొక్క స్కూల్ యూనిఫామ్ కానీ వాళ్ళ హెయిర్ కానీ బొట్లు కానీ ఏమి లేకపోయినా వాళ్ళని నించోబెట్టి ఇంటికి పంపిస్తారు అంటే ముస్లిం మహిళలు మాత్రం బురక వేసుకుని క్లాసులో రాకూడదు కానీ హిందూ మహిళలు బొట్టు పెట్టుకుని కట్టు పెట్టుకుని వెళ్ళవచ్చు ఇక్కడ మైనా క్రైస్తవులు మాత్రం బొట్టు లేకుండా రావచ్చు ఏంటి ఇంత డిఫరెన్స్ ఇప్పుడు నేను చెప్పింది మీకు ఇప్పుడే కదా నేను స్కూల్స్ గురించి చెప్పాను అలానే కాలేజీల్లో కొంత ఫ్రీడమ్ ఉంటుంది కొంత మీకు యూనిఫామ్ అంటే యూనిఫామ్ ఉండదు కానీ మామూలుగా వాళ్ళు వేసుకునే దుస్తులు అనేది ఉంటాయి కొన్ని కాలేజీల్లో జీన్స్ నాటి కొన్ని కాలేజీల్లో పైన ఉన్న దుప్పట వేసుకోవాలి అలా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి దాన్ని పాటించండి కానీ దానిలో కూడా మీరు యాజిటేషన్స్ చేయొద్దు అని నా ఒక వివరణ ఏంటంటే మనం ఏదైతే మన ఎడ్యుకేషన్కి మనం నడుచుకొని వెళ్తున్నాం ఆ కాలేజ్కి మనం ఎందుకు వెళ్తున్నాం మనకి ఆ కాలేజ్ రూల్స్ రెగ్యులేషన్స్ ఎవ్రీథింగ్ మనం క్షుణ్ణంగా తెలుసుకొని మనకు ఒక ఎడ్యుకేషన్ విధానం నచ్చి ఆ విధానానికి వెళ్తున్నాం మనం విధానానికి వెళ్ళినప్పుడు మనం ఎందుకు మళ్ళీ మధ్యలో దీన్ని తీసుకొచ్చి నేను బురకా వేసుకుంటాను ఇంకోళ్ళు చీర కట్టుకుంటాను ఇంకోళ్ళు పూలు పెట్టుకుంటాను ఇటువంటివి తీసుకొచ్చి మనం ఎందుకు ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ని నాశనం చేయాలి అని నేను అంటాను